అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు కొన్ని గుణింతపు అక్షరాలతో పదాలను తయారు చేశాను. వాటిని చదివి వినిపిస్తాను, చూడండి. క కలువ, క కమలం, క కవనం. క తోటి మూడు పదాలు రాశాను. కాకు దీర్ఘమిస్తే క, కాకి, కారు, కాక. కాగుడిస్తే కి, కిటికీ, కిచ కిచ, కిల కిల. కాగుడి దీర్ఘమిస్తే కీ, కీటకం, కీచకుడు, కీసర, కీసర. కాకొమిస్తే కు, కుడుము, కులుకు, కువలయం. చూడండి, ఇప్పుడు కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ, కూత, కూన, కూడు. కాకు రుత్వమిస్తే కృ, కృషి, కృతి, కృప. కాకు రుత్నాదీర్ఘమిస్తే కృ, క్రూరుడు. తర్వాత కాకెత్వమిస్తే కే, కెరటం, కెంపు. కాకెత్నాదీర్ఘమిస్తే కే, కేక, కేలు. కాకైత్వమిస్తే కై, కైపు, కైవసం. కాకోత్వమిస్తే కో, కొడుకు, కొరకు, కొలను. కాకొత్తనాదీర్ఘమిస్తే కో, కోరిక, కోన. కాకౌత్వమిస్తే కౌ, కౌలు, కౌపీనం. కాకు సున్నా పెడితే కం, కంద, కంపు. కాకు రెండు సున్నాలు పెడితే కహా.